నేనే రాజు నేనే మంత్రి. ఆగస్ట్ 11 అంటే రేపే రాబోతుంది. ఒకటి, ఈ సినిమా నేను ప్రతి సినిమా చేసేటప్పుడు ఆడియన్స్కి కానీ ప్రెస్కి కానీ ఒకటే చెప్తూ ఉంటా, ప్రతి సినిమాలో నేను ప్రయత్నించేది ఏంటంటే ఐదర్ మీకు ఒక కొత్త వరల్డ్ అన్న చూపిస్తాను, లేకపోతే కొత్త వ్యక్తుల్ని పరిచయం చేస్తానని. ఈ సినిమాలో కొత్త వ్యక్తిని పరిచయం చేయడం జరిగిందండి. ఇది జోగేంద్ర అనే వ్యక్తి జీవిత చరిత్ర. అండ్ అతని లైఫ్లో ఒక 6-7 సంవత్సరాలు ద హైస్ అండ్ లోస్ ఆఫ్ హిజ్ లైఫ్. ఒక అనంతపురం లాంటి ఒక ఊర్లో ఒక టౌన్లో చిన్న వడ్డీ వ్యాపారం చేసుకుంటూ తన భార్యతో హ్యాపీగా ఉంటూ ఒక జోగేంద్ర రాజకీయాల్లోకి వచ్చి ఒక చీకటి రారాజు అయిపోయి ఆల్మోస్ట్ ఒక మంచోడు ఇలాంటి పవర్ వెల్త్ పాలిటిక్స్ క్రైమ్ ఈ వరల్డ్లోకి వెళ్తే ఎలా మారతాడు అన్నది ఈ కథ. అండ్ హిజ్ రిడెంప్షన్, దట్స్ రియలీ వాట్ ది స్టోరీ ఇస్ అబౌట్. ఈ సినిమాకి వన్ ఇస్ డెఫినెట్గా అంటే కొత్త సినిమాలు అందరూ ఉంటారు, నేను డెఫినెట్గా అలాంటి సినిమాలే చేస్తూ ఉంటా కాన్స్టెంట్గా. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ దిస్ ఫిల్మ్ అండి, ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఇలాంటి సినిమా నేను చేయగలిగానని. చాలామంది మాస్ సినిమా చేయాలి, కమర్షియల్ సినిమాలు చేయాలంటూ ఉంటారు, బట్ దిస్ ఈస్ ద మోస్ట్ కమర్షియల్ దట్ ఐ కెన్ గెట్. ఒక వ్యక్తి జీవిత చరిత్ర చెప్పడం అని ఒక సింపుల్ మ్యాన్ నుంచి ఒక విలన్గా వెళ్ళి ఒక హీరోగా రైజ్ అయ్యే ఒక వ్యక్తి కథ చెప్పాం. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ ఐ అసోసియేటెడ్ మై సెల్ఫ్ విత్ అ ఫిల్మ్ లైక్ దిస్. తేజ గారు ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, అంటే ద క్యాప్టెన్ రియలీ. ఆయన లేకపోతే ఇలాంటి కథ ఉండేది కదండి. ఇంత పెద్ద కథ ఎలా రాయగలిగారంటే నిజంగా ఆయన జీవితం అంత పెద్దది కాబట్టి. అండ్ పర్సనల్గా ఆయనకి హీ సీన్ ద లోయెస్ట్ ఆఫ్ ద లో అండ్ ద హైయెస్ట్ ఆఫ్ ద హై. అండ్ అలాంటి ఒక వ్యక్తి, అలాంటి ఒక రైటర్ ఇలాంటి కథలు రాయగలుగుతారండి. అండ్ ఆయనకి తోడుగా లక్ష్మీ రూపాల్ అనే డైలాగ్ రైటర్, ద గ్రేట్ పర్చూరి బ్రదర్స్, అంటే ఈ సురేష్ ప్రొడక్షన్స్ అనే ఈ కంపెనీస్ వన్ ఆఫ్ ద సాలిడ్ పిల్లర్స్ అంటే వాళ్ళిద్దరం చెప్పొచ్చు. వాళ్ళు రాసిన కాంట్రిబ్యూషన్ టు ఆర్ సినిమా హెస్ బిన్ గ్రేట్. వీళ్ళందరూ కలిసి ఒక అద్భుతమైన కథ ఇచ్చి, అద్భుతమైన స్క్రీన్ ప్లే ఇచ్చి, అండ్ దే హెల్ప్ దే గైడెడ్ అస్ త్రూ దిస్. ఇప్పటి వరకు మేము వదిలిన ట్రైలర్లు కానీ టీజర్లు కానీ ద సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్ హెస్ బిన్ వెరీ వెరీ పాజిటివ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అగైన్ కాన్స్టెంట్గా అంటూ ఉంటారండి, అంటే ఇలాంటి సినిమాలు ఆడియన్స్ చూడరు, అలాంటి సినిమాలు ఆడియన్స్ చూడరు అని. బట్ కొత్త సినిమా చేస్తే ప్రతిసారి ఆడియన్సే చూస్తారండి. నేను బోల్డ్ సార్లు అన్నా, చాలాసార్లు ఆడియన్స్ ఎప్పుడు కరెక్ట్గా ఉంటారు, మనకే సరిగ్గా తీయడం రాదు, అందుకే తీయడం మానేస్తాము అని. బట్ దిస్ ఇస్ డెఫినెట్లీ న్యూ ఎఫర్ట్ అండ్ ఐఎమ్ హోపింగ్ ఆల్ ఆఫ్ యూ విల్ లైక్ ద ఫిల్మ్ అండ్ ఎంజాయ్ ఇట్. అంటే మామూలుగా డ్రై టౌన్స్ అండి మన ఆంధ్రలో కూడా, నెల్లూరు, చిత్తూరు, మీరు ఆ తమిళనాడు బార్డర్ టౌన్స్కి వెళ్ళి ఆ డ్రై టౌన్స్లో ఇలాంటి బట్టలు వేసుకుంటూ ఉంటారండి ఎక్కువ, ఎందుకంటే కాటన్ చాలా ఫ్రీ ఉంటుంది కాబట్టి. సో అలాంటి ఒక నేచర్ వీ ట్రై టు బ్రింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ మీకు చాలామంది తెలుసు తెలియదు, బట్ తేజ గారు ఎంజీఆర్ గారి అంటే ఫ్యాన్ కూడా అన్నో, ఈజ్ అన్ అడ్మైరర్ ఆఫ్ ఎంజీఆర్ గారు. అంటే ఈ కథ సినిమాలో ఆ సెకండ్ హాఫ్లో వచ్చే పాలిటిక్స్ ఇవన్నీ ఆయన బేస్ అయిన ఫిలాసఫీస్ అండి. నాకంటే అంత బాధ ఆయన చెప్పడం వల్లే తెలుసు కానీ, బట్ అండ్ ఆయన నాకు ఎండ్ పార్ట్లో మీకు ఇమేజ్ ఎలా, ఇమేజరీ ఎలా ఉంటుంది అని అనుకున్నాను. బిగినింగ్లో ఏం చేసామంటే ఫస్ట్ వెడ్డి వ్యాపారం చేస్తున్నప్పుడు ఇలా ఉంటాడు అండి. మేము మెటీరియల్ కూడా ఏ ఊర్లో షూటింగ్ చేస్తున్నాం ఆ ఊర్లో మెటీరియల్ కొని బట్టలు కొని కుట్టాం, అంటే సో ఫర్ ఇట్ టు లుక్ యాజ్ అథెంటిక్ యాజ్ పాసిబుల్. సో అలా చేస్తున్నప్పుడు సార్ చివరికి ఏం చేద్దాం సార్ ఇప్పుడు క్యారెక్టరే చాలా మారిపోతుంది అంటే ఆయన ఒకే ఫోటో చూపించారు అండి, ఎంజీఆర్ గారు ఫోటో చూపించారు, వైట్ అండ్ వైట్ నల్ల కళ్ళ జోడులు అండ్ ఫుల్ హ్యాండ్స్, దాని మీద ఒక వాచ్ ఉంటుంది. ఈ సెట్ దిస్ ఈ మూడ్ అండి, ఇది మీరు తీసుకుని ఇది మీరు వేసుకుంటే ఎలా ఉంటుందో దట్స్ వాట్ ఐ వాంటెడ్. అండ్ డెఫినెట్లీ వెన్ ఐ ఫస్ట్ ఓర్ ఇట్ ఆ విజువల్ నేను ఎప్పుడు చూడలేదు, అంటే ఇలా పంచలు ఎప్పుడు వేసుకుని లుంగిలు ఎప్పుడు వేసుకుని తిరగలేదు అండ్ ఇప్పుడైతే ఈ తప్పింగ్ ఏం వేసుకోవట్లేదు. బట్ సో దట్స్ ద డీటెయిలింగ్ దట్ వెంట్ ఇన్ టు ఇట్. ఇట్స్ ఆల్ తేజ గారు ఐడియా అండ్ క్రియేషన్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ కుడ్ ప్లే సంథింగ్ లైక్ దిస్. ఒకటి అర్థం ఏంటంటే మన ఇండియన్స్ ఎప్పుడో ఫిగర్ అవుట్ చేశారు లుంగిలు, అంటే షార్ట్స్ అయితే షార్ట్స్ అయిపోతే ప్యాంట్లా ఉండాలని ప్యాంట్ అయిపోద్ది. మొన్న గోవాకి బాంబే కానీ ఇటనే తిరుగుతూ ఉన్నా, సో ఐఎమ్ ప్రిటీ వెరీ 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 హ్యాపీ విత్ ద లుంగీస్. మీరు అందరూ కూడా ఇంకా నెక్స్ట్ లుంగీలు వేసుకుని తిరగండి, హ్యాపీగా ఉంటాం. నాకు సినిమాలు చేస్తున్నప్పుడు చాలా ఎక్కువ డ్రామా ఉంటే చాలా ఇష్టం అండి. అండ్ పవర్ అనేది బిగ్గెస్ట్ డ్రామాటిక్ ఫోర్స్, అంటే ఒక లేమన్గా మీకు అంటే మేము ప్రెస్లు చూస్తున్నా, మోస్ట్ ఆఫ్ అవర్ పేపర్ ఇస్ అబౌట్ అవర్ న్యూస్ ఇస్ అబౌట్ డ్రామా ఇన్ పాలిటిక్స్ అండ్ పవర్. సో దానికన్నా బెటర్ కథలు ఇంకేం వస్తాయి, దానికన్నా డ్రామాటిక్ ఇంకేముంటుంది అని తీసుకున్నాం. అండ్ జీవితంలో
నాకు పెద్ద తెలియదు కానీ వీటి గురించి చాలా మంది చెప్తూ ఉంటారు నా ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కానీ. సెకండ్ మోస్ట్ డ్రమాటిక్ థింగ్ ఇన్ లైఫ్ ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ కథలు. హస్బెండ్ అండ్ వైఫ్ కన్నా పెద్ద డ్రామా ఈ ప్రపంచంలో ఇంకెక్కడ ఉండదు. సో ఒక హస్బెండ్ ఒక సైడ్ నుంచి ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కథ, ఒక సైడ్ నుంచి పాలిటిక్స్ తీసుకుని ద మోస్ట్ డ్రమాటిక్ మోస్ట్ థింగ్స్ ఇన్ ఆర్ లైఫ్ ఈ సినిమాలో చూపించడం జరిగింది. సో దాట్స్ ద రీజన్ రియలీ. తీసుకోవడానికి కారణం ఉందండి అనంతపురం, ఇది తమిళ్లో కూడా చేసామండి. సో కారైకుడి అలా అలా మార్చేవండి అంటే ఎందుకంటే ఇది పాలిటిక్స్ వల్ల కాదు, అతను చేసే వడ్డీ వ్యాపారం వల్ల. మీకు డ్రై స్టేట్స్లో డ్రై టౌన్స్లో వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు చాలా ఎక్కువ ఉంటారండి. ఫార్మర్స్కి వడ్డీ ఇచ్చేవాళ్ళు అంటే ఎలాంటి వాళ్ళు అంటే ఫస్ట్ విత్తనాలు వడ్డీకి ఇస్తారు, దాని తర్వాత ఫర్టిలైజర్ ఇస్తారు వడ్డీకి, దాని తర్వాత వాళ్ళు పంట పండిన తర్వాత వచ్చి డబ్బులు తీసుకుంటారు. సో డిసైడ్ చేసినప్పుడు ఒక డ్రై టౌన్లో ఉండాలి అనే సెన్స్తో తీసేవండి. అంటే నాట్ అబౌట్ పాలిటిక్స్ అని అయింది కదండి. ఇప్పుడు ఇలా హస్బెండ్ వైఫ్ కథ, ఇంకో ఇంకో అమ్మ ఇలాంటి కథ, బేసిక్గా లవ్ స్టోరీ అండి ఇది. అండ్ లవ్ స్టోరీలో ఇందాక చెప్పినట్టు డ్రామా ఎక్కువ ఉంటుంది కాబట్టి పాలిటిక్స్ అనేది బ్యాక్డ్రాప్గా తీసుకున్నాం. బట్ ఇట్స్ నాట్, ఇది కంప్లీట్గా ఒక ఫిక్షనల్ కథ అండి. జోగేంద్ర అనే ఒక క్యారెక్టర్ నుంచి డెవలప్ అయిన కథ. అండ్ ఇన్ఫ్యాక్ట్ జయ గారు ఫస్ట్ ఐడియా చెప్పినప్పుడు పాలిటిక్స్ అనేది చాలా చిన్న ఫ్రివ్లెస్గా ఉండేది, బట్ ఆ క్యారెక్టర్ డెవలప్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చేటప్పటికి అంటే వీ హ్యాడ్ ఆల్మోస్ట్ 9-10 months అండి డెవలప్. అంటే మేము సార్ ఐడియా చెప్పినప్పటి నుంచి, అప్పుడు నేను బాహుబలి షూటింగ్లో ఉన్నా సార్, అయిపోద్ది సార్ ఇంకో నెలలో 1-1.5 months మనం ఇంకా కూర్చోవచ్చు కంప్లీట్గా అంటే ఆ నెల కాస్త బాహుబలిలో బాహుబలి షూటింగ్ అప్పుడు ఎప్పటికీ అవ్వలేదు, అది మీ అందరికి తెలిసిన విషయం. ఓ 2 నెలలు 3 నెలలు అయింది 3 నెలలు 6 నెలలు అయింది 6 నెలలు 8 నెలలు అయింది. సో గుడ్ థింగ్ ఏంటంటే తేజ గారు ఎక్కడికి వెళ్లకుండా ఆయన హ్యాపీగా రాసుకుంటూ ఉన్నారు. సో వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ టైమ్ టు రైట్. ఇప్పుడు రేపు మీరు చూడబోయేది ఒక 2.5 గంటల కథ అండి. బట్ మేము రాసింది ఏంటంటే ఒక జోగేంద్ర జీవిత చరిత్ర రాస్తాం. అండ్ అందులో ఈ 6-7 ఏళ్ళలో అతని జీవితంలో జరిగిన బెస్ట్ ఐటమ్స్ అన్నీ తీసుకుని ఒక కథగా ఫామ్ చేసి ఈ సినిమా చేయడం జరిగింది. సో దాట్స్ రియలీ హౌ వీ మేడ్ ది స్టోరీ. ఒకటండి, యాజ్ ఇట్ సమ్టైమ్స్, అంటే నాకు అంత తెలియదు యాక్చువల్లీ, అంటే మా ఫాదర్ వీళ్ళందరికీ బాగా తెలుసు డిస్ట్రిబ్యూషన్ వీళ్ళ గురించి. ఒకటి నాకు రెండండి, అంటే వన్ ఇస్ సమ్టైమ్స్ వీ విల్ ఈట్ ఇన్ టు ఈచ్ అదర్స్ ప్లే వన్, బట్ దేర్ ఇస్ ఆల్సో గుడ్ సైడ్ టు ఇట్ అండి. అంటే మామూలుగా నాకు చిన్నప్పుడు ఎక్కువ అలవాటు అంటే ఒక సినిమా ఉంటే ఇంట్రెస్ట్ ఒకలా ఉండేది, 4 సినిమాలు ఉంటే ఇంట్రెస్ట్ ఇంకోలా ఉంటుంది. అంటే జనరల్గా అంటే మేమంటే అండి, నేను స్కూల్కి కాలేజీకి వెళ్ళిందే తక్కువ, ఎక్కువ థియేటర్కి వెళ్ళేవాళ్ళండి. నాకేంటంటే 4-5 సినిమాలు ఉంటే దానికన్నా ఎక్సైట్మెంట్ నీకు ఎక్కువ ఉండేది కదా, ఎందుకంటే పొద్దున్నే చూడొచ్చు, మధ్యాహ్నం చూడొచ్చు, సాయంత్రం చూడొచ్చు, దాని తర్వాత ఇంక వెళ్ళొచ్చు అనే ఒక మూడ్లో ఉండేది. అండ్ ఐ హోపింగ్ ఈ ఇండిపెండెన్స్ వీకెండ్, అండ్ చాలా మంచి వీకెండ్ అండి ఇది, అంటే ఫ్రమ్ 11th to 15th ఈ వీకెండ్ అనేది ఇట్స్ ఐ హోప్ ఇట్ బికమ్స్ లైక్ సంక్రాంతి ఫర్ అస్. ఇప్పుడు సంక్రాంతి అయితే 4-5 సినిమాలు వస్తాయి, లాట్ ఆఫ్ దెమ్ డూ వెల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో ఐఎమ్ హోపింగ్ దట్ విల్ కమ్ అప్ అండి, కమ్ అబౌట్. దట్ వాజ్ ద ఫస్ట్ టైటిల్ ఆఫ్ దిస్ ఫిల్మ్, అంటే అప్పుడు ఈ కథ కాదు ఈ క్యారెక్టర్కి ఇంకో ఆ టైటిల్తో వచ్చారు తేజ గారు ఫస్ట్. అంటే వి రియలీ వాంటెడ్ టు మేక్ ఇట్ ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ అండి. ది ఐడియా ఏంటంటే బిహైండ్ ఇట్ ఒక హ్యాపీగా బేసిక్ అంబిషన్స్తో చాలా సింపుల్గా లీడ్ చేసే ఒక లైఫ్, వెరీ గుడ్ పీపుల్, అలాంటి వాళ్ళని మీరు ఇంకో వేరే ప్రపంచం, వాళ్ళకి తెలియని ఒక ప్రపంచం ఉంటుంది, ఏంటి పాలిటిక్స్ కానీ, క్రైమ్ కానీ, మనీ కానీ, వెల్త్ కానీ, ఫేమ్ కానీ, ఇలాంటివన్నీ ఒక మంచోడిని కూడా ఎలా మార్చేస్తాయి, బికాజ్ దే ఆర్ మచ్ బిగ్గర్, ఒక ఇండివిజువల్ కన్నా చాలా పెద్దవి, చాలా పవర్ఫుల్. అంటే ఇఫ్ మీ మన ఫీట్ సాలిడ్గా గ్రౌండ్లో లేకపోతే లాగేస్తుంది అది. సో అలాంటి సెన్స్లో చేసిన సినిమా అండి ఇది. అండ్ అతని రిడెంప్షన్, అతనికి అర్థం చేసుకుని అతని రిడెంప్షన్ అనేది కదా ఉందని. నాకు కంపెనీ ఉందండి క్వాన్ అని, అండ్ వాట్ వీ రియలీ ట్రై టు డూ ఇస్ సినిమాని బెస్ట్ మానిటైజ్ చేయడం ఎలా అనేది మేము చేస్తూ ఉంటాం. అండ్ ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్లో రియలీ దిస్ ఫిల్మ్ హెస్ స్టూడ్ యాజ్ అ బెంచ్ మార్క్ అండి. అండ్ చాలాసార్లు మనం సినిమాలు బడ్జెట్ వల్ల ఫెయిల్ అవుతూ ఉంటాయండి. అండ్ సీ లాట్ అంటే ఇంగ్లీష్లో క్లాసిక్ సేయింగ్ ఉంది, ఇట్స్ నెవర్ అ ఫిల్మ్ దట్ ఫెయిల్స్, ఇట్స్ ద బడ్జెట్ దట్ ఫెయిల్స్ ద ఫిల్మ్ అని. అండ్ ప్రతి సినిమాకి ఒక ఇంటెండెడ్ ఆడియన్స్ అనేవి ఉంటారండి, అండ్ అది నేను ఎక్కువ గట్టిగా నమ్ముతాను. ఇప్పుడు ఒక బాహుబలి లాంటి సినిమా అనేది బిగ్ ఆడిటోరియంకి, దాని తర్వాత గాజీ లాంటి సినిమా చేస్తే అది ఒక చిన్న ఆడిటోరియంకి. సో ప్రతి దానికి ఒక బడ్జెట్ ఉంటుంది, అండ్ ఆ బడ్జెట్లోనే మనం ప్లే చేయాలి. అండ్ నేను ఎట్టా మారానంటే ఓవర్ ద ఇయర్స్, అండ్ నాకు ఇది అర్థం కావడానికి ఒక 6 ఏళ్ళు పట్టింది. ప్రతి సినిమాకి ఒక బడ్జెట్ ఉంటుంది, అండ్ నేను ఇప్పుడు ఈ సినిమాకి 20 కోట్లు అయింది కాబట్టి 2 సినిమాకి 30 కోట్లు అట్టా ఆ సిస్టంలోకి ఎప్పుడు వెళ్ళదండి. ఒక కథ అనుకుని కథ ఖచ్చితంగా చేయాలి, దాన్ని రివర్స్ ఇంజనీర్ చేద్దాం. ఇప్పుడు ఒక సబ్మరీన్ సినిమా చేయాలి, తెలుగులో ప్రతి ఒక్కరికి చెప్తే అది చేయొద్దు అంటున్నారు, అండ్ డెఫినెట్లీగా ఒక రిస్కీ ఫిల్మ్. హౌ డు ఐ డూ దట్ ఫిల్మ్? నేను మామూలుగా చేసే సినిమా బడ్జెట్లో సగం పెట్టి చేస్తాను,
లేకపోతే అలాంటి ఎఫర్ట్లు చేయకపోతే కొత్త సినిమాలు చేయలేమండి. అండ్ దట్స్ రియలీ మై ఇంట్రెస్ట్ ఇస్ టు డూ న్యూ ఫిల్మ్స్. సో అలా దిస్ ఫిల్మ్ రియలీ స్టుడ్ ది టెస్ట్ ఆఫ్ టైమ్. ఎందుకంటే ఒక కమర్షియల్ ఫార్మాట్ కథ అంటే ఈ సినిమాలో పెద్ద పెద్ద హీరోయిన్లు, పెద్ద డైరెక్టర్లు, పెద్ద ఆర్టిస్టులు అందరు ఉన్నప్పటికీ వీ స్టిల్ కుడ్ క్రాక్ ఇట్ ఇన్ అ వెరీ వెరీ కరెక్ట్ బడ్జెట్. అండ్ దట్ ఈస్ ఆల్ థ్యాంక్స్ టు ఆబ్వియస్లీ సురేష్ ప్రొడక్షన్స్ అండ్ తేజ గారు, హూ నో బడ్జెట్స్ ఫిల్మ్ మేకింగ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ కుడ్ డూ దిస్ ఇయర్. లేదు, యాక్చువల్లీ నేను ఇంకా సినిమా చూడలేదండి, ఇది అయిపోయిన తర్వాత చూద్దాం. బట్ చాలా మంచి విన్నాను. అండ్ అంటే ఇలా చాలా చూసానండి, నేను ఏమిచున్నాను అంటే చేద్దామనే ఇంట్రెస్ట్ అండి, ఫస్ట్ నుంచే ఉంటుంది కదండి మాకు కూడా. బట్ ఇంట్రెస్ట్ కన్నా భయం ఎక్కువ ఉంటుందండి, అంటే ఖచ్చితంగా ఈ సినిమా చాలా బాగుండాలి అప్పుడే మేము ఇద్దరం చేస్తాం, అది రీమేక్ అవ్వనివ్వండి, కొత్త ఫ్రెష్ కథ అవ్వనివ్వండి. సో బట్ దిస్ ఫిల్మ్ ఐ డోంట్ నో యట్, అంటే నేను ఇంకా చూడలేదు. బట్ మా ఇద్దరు చేయాలని ఇంట్రెస్ట్ మాత్రం చాలా ఉందండి. అంటే మేము అట్లీస్ట్ వారానికి 2-3 సార్లు కలుస్తాం, మాట్లాడుకున్న ఒక గంట మాట్లాడుకుంటే అందులో 40 నిమిషాలు ఇప్పుడు ఏ సినిమా గురించి, మేము ఇద్దరం చేయబోయే సినిమా గురించి మాట్లాడతాం. వచ్చే వరకు అంటే అలా కదండి, అయ్యేం కాదు. కథ కోసం చాలా వెయిట్ చేశాను. అంటే నేను నాలో చాలా సినిమాలు వర్క్ చేశానండి, అంటే మీరు న్యూస్ లాట్లో చూసే ఉంటారు. అంటే 6 నెలలు 10 నెలలు ఒక కథకైతే, యాక్చువల్లీ సెల్వరాఘవన్ గారితో చేయాల్సిన కథ 2 సంవత్సరాలు. అంటే నేను ఏం చేయలేదు, దాని ఏం చేయలేదు, కూర్చుని రాసామంటే డ్రాఫ్ట్ తర్వాత డ్రాఫ్ట్ రాసుకుంటూ ఏదో కొత్త చేయాలనే మాత్రం మైండ్లో ఉండిందండి. ఏదో ఇంకా అర్థం కాలేదు. అంటే మీరు నా సినిమాలు చూస్తూ ఉంటారు, కొంచెం రొటీన్కి భిన్నంగా ఉంటుంది, దే వోంట్ బీ ఇన్ ద రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ జోన్. ఇప్పుడు నానా చిన్నాన వీళ్ళందరూ చాలా హార్డ్ కోర్ కమర్షియల్ హార్ట్ ల్యాండ్ మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేసేవాళ్ళు. సో మా ఇద్దరికి సెట్ అవ్వడానికి చాలా రోజులు పెట్టిందండి. కానీ ఈ క్యారెక్టర్ ఇన్న రోజే, అంటే నాకు ఫస్ట్ నాన్న పంపించారండి, రే ఈ కథ ఈ ఐడియా ఉన్నాను, నాకు తెలిసి నీకు నచ్చుద్ది ఇది ఇన్నన్నారు. సో అప్పుడే తేజ గారిని కలవడం జరిగింది. అండ్ ఆ రోజు నుంచి వి ఆల్ వర్ ఆన్ ద సేమ్ పేజ్ అండి. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. అంటే చేసేటప్పుడు కరెక్ట్ ఫిల్మ్ చేయాలనే ఇదైతే ఉంటుందండి ఎప్పుడు. బట్ సో ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్ టుక్ అ వైల్ బట్ వీ మేడ్ ద రైట్ ఫిల్మ్. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది అండి, తీసేటప్పుడు తెలియలేదు కానీ తమిళ్లో పొలిటికల్ సినిమాలు చేయరండి జనరల్గా, అంటే వాట్ ఎవర్ వాళ్ళ రీజన్స్కి చాలా చాలా సంవత్సరాలు నేను చేసింది టక్ నెక్స్ట్ మోర్ ఇంట్రెస్ట్ గేమ్. సో నేను సరే ఇప్పుడు వీళ్ళకి ఇది మరీ పొలిటికల్ సినిమా కాదు, హస్బెండ్ వైఫ్ కదా నట చెప్పాలి వీళ్ళకి, ఆ దీంట్లో ఉన్నా. బట్ వీఆర్ డూయింగ్ అ సెప్టెంబర్ రిలీజ్ అండి ఫర్ ద ఫిల్మ్ తమిళ్ అండ్ మలయాళం. అండ్ ఏం చేసామంటే తమిళ్కి మేము సినిమా తీస్తున్నప్పుడు, యాక్చువల్లీ ఇప్పుడు మేము సినిమాలో ఏమో రాసాం అవి జరిగిపోతా ఉన్నాయి, ఏంటి మా కళ్ళ ముందే జరిగిపోతున్నాయి మెడ్రాసులు. సో డెఫినెట్గా తమిళ్లో తీయాలి, ఒక ఫుల్ వర్జన్ రాసుకుని ఇంపార్టెంట్ సీన్స్ అన్ని మార్క్ చేసుకున్నాం. అంటే ఒకటి ఇదన్నీ సీన్ బేస్డ్ ఈ కాబట్టి, అండ్ మీకు తెలుగు వర్జన్లో ఉన్న యాక్టర్స్ కొంతమంది తమిళ్లో ఉండరండి. అండ్ అందులో నాజర్ గారు, అందులో మైల్ సామ్, ఇలా వేరే క్యారెక్టర్స్ పెట్టి ఒక కంప్లీట్ పోర్షన్ అందరు షూట్ చేసాం. అండ్ అంత డబ్ అయిపోయిన తర్వాత చూస్తున్నప్పుడు లిప్ సింక్ కొడతా ఉంది ఇప్పుడు, అంటే మెయిన్ డైలాగులు ఇవి లిప్ కరెక్ట్గా మ్యాచ్ అయిపోతే బాగోదని దెన్ వి కంప్లీట్లీ రీషాట్ లాట్ ఆఫ్ ద క్లోజప్స్ ఇన్ తమిళ్. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ హాఫ్ షార్ట్ ఫిల్మ్ ఇన్ తమిళ్. సో ఐమ్ హోపింగ్ లెట్ సీ, అంటే మన తెలుగు సినిమాలు చాలా తక్కువ వెళ్తూ ఉంటాయి వేరే ఊర్లకి. సరే ఒక్కొక్కటి బాహుబలి తర్వాత ఇంకా ఒకరి తర్వాత ఒకటి గాజీ పంపించాము, ఏదో జరిగింది, డిడ్ వెల్. సో ఐమ్ హోపింగ్ దిస్ ఫిల్మ్ ఆల్సో డస్ వెల్ లైక్ దట్. ఒకటండి, ఈ సినిమా ఈ ఐడియా అనుకున్నప్పుడు తేజ నాకు చెప్పినప్పుడే, రాధ క్యారెక్టర్ చెప్పినప్పుడే కాజల్ అని ఆయన ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. అది ఎందుకంటే ఫ్యూ రీజన్స్ అండి. వన్ ఈజ్ ఇది మీరు మామూలు రెగ్యులర్గా మా ఏజ్ గ్రూప్లో చేసే హీరోస్ చేసే లవ్ స్టోరీ లాగా ఉండదు, ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ యంగ్ లవ్ స్టోరీ. అంటే ఫ్రివలెస్గా యంగ్గా టీజింగ్ చేసుకుంటే అవన్నీ ఉండవు. అంటే ఇది ఒక మంచి హస్బెండ్ అండ్ వైఫ్ కదండి, అంటే ఒక పద్ధతి అయిన వ్యక్తులు కదా. అండ్ అది ఉన్నప్పుడు ఒక తెలియని ఒక స్టేచర్ ఉండాలి అమ్మాయికి, ఎందుకంటే ఈ సినిమాలో ఏ ఇష్యూ జరిగినా ఈ కథ అంతా జరిగేది కేవలం రాధ కోసం జరిగే కదా. సో అలాంటి ఒక మనిషి అంటే డెఫినెట్గా ఒక స్టార్డమ్ ఉండాలి, ఒక స్టేచర్ ఉండాలి, తను చెప్తే మనం వినాలి. సో కాజల్కి అవన్నీ ఉన్నాయండి, ఆ స్టేచర్ ఉంది కంప్లీట్ ఆల్ దట్ ఈస్ దేర్. అండ్ తేజ గారికి కాజల్కి కంప్లీట్లీ డిఫరెంట్ ఈక్వేషన్, అంటే ఒక స్టూడెంట్ మెంటర్కి ఉన్న ఒక ఈక్వేషన్ ఉంటుంది. అంటే ఆవిడ ఫస్ట్ సినిమా తనతో అండ్ ఇప్పుడు 50th సినిమా. ఇది నా సినిమా గురించి లేకపోతే తేజ గారి గురించి చెప్పట్లేదు, నేను ఒక సినిమాగా ఒక కథగా అమ్మాయిలకి రాసే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్యారెక్టర్ రాధ క్యారెక్టర్ అనేది మీరు రేపు చూస్తారు. బట్ ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్ విన్ ద క్యారెక్టర్ వాజ్ రిటర్న్. అండ్ కాజల్ గారు 50వ సినిమా, అది ఒక యాక్టర్ జీవితంలో 50 సినిమా. అంటే అది అప్పుడు అనుకున్నా, అది ఇప్పుడే కదా వీడు వచ్చింది 50 సినిమా అట చేసింది, మనం 7వ 8వ చేసాం ఇంకా అనే థాట్లో ఉన్నా. బట్ ఒక యాక్టర్కి 50th ఫిల్మ్ అనేది పెద్ద మైల్ స్టోన్ అది. అండ్ ఒకటి మేము చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే కాజల్ ఖచ్చితంగా ఈ సినిమా మర్చిపోదు, ఎందుకంటే 50th ఫిల్మ్ ఏంటంటే ఈ సినిమా అంటుంది. సో వేర్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ ఐ గాట్ టు వర్క్ విత్ హర్. ఒకటండి, ఇప్పుడు
ఫస్ట్ నాది కొత్త సినిమా అని చెప్పడానికి నేను అన్ని కొత్తగానే చేయాలి. లేకపోతే అండ్ ఈ ప్రమోషన్ అనేది వై ఐ డి ఇట్ లైక్ దిస్ వాజ్ ఫస్ట్ ఇట్ స్టార్ట్ విత్ రియలీ దట్ మీడియా ఈవెంట్ అండి. అండ్ నేను చాలా సినిమాలు ఆడియో ఫంక్షన్లు కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ చూస్తా ఉన్నా. అది ఈవెంట్ పెట్టేది ఎందుకు మా సినిమా గురించి చెప్పడానికి, అక్కడ ఆ మ్యాటర్ తప్పితే వేరే అన్ని జరుగుతూ ఉంటాయి. అంటే చాలామంది ఫ్యాన్స్ వచ్చి వీళ్ళ పేరు చెప్పండి వాళ్ళ పేరు చెప్పండి, అరే ఎవరి పేరు చెప్పి ఈ సినిమా ఇది. సో నాకు డెఫినెట్గా అలాంటి ఇష్యూ వద్దు. నా సినిమా 100% ఏంటో నేను చెప్పాలి, ఎందుకంటే నాకు చాలా డిఫరెంట్ ఫిల్మ్ అండి, చెప్తే కానీ అర్థం కాదు. సో ఐ సెడ్ లెట్స్ డిజైన్ దిస్ హోల్ థింగ్, సరే ఐఎమ్ హోస్ట్ ఐ నో హౌ టు హోస్ట్ షోస్, కాబట్టి అది చేసేవాడిని. దాట్ వాజ్ రియలీ సక్సెస్ఫుల్, అంటే చాలా వరకు ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళింది కరెక్ట్గా. అండ్ ఇప్పుడు హిందీలో చూస్తే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ చేస్తూ ఉంటుంది ప్రమోషన్స్, మనం అంతా దానికి ఒక చిన్న ప్యాచే. అండ్ కాన్స్టెంట్గా కొత్త చేయాలి. అండ్ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినప్పుడు ఐ రియలీ ఎంజాయిడ్ ఇట్ అండి, అండ్ రియలీ రియలీ ఎంజాయిడ్ ఇట్. నౌ వీ నాట్ కంపీటింగ్ ఆన్ టీవీ అట్ ఆల్ అండి, ఇప్పుడు అది మా మెయిన్ ఫోకస్ కాదు. అండ్ వీఆర్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్. వన్ ఇస్ వాట్ ఐ వాజ్ రియలీ హ్యాపీ అబౌట్ ఈస్ యాజ్ అ బిగ్ బాస్ షో, మామూలు రెగ్యులర్ టీవీ ఆడియన్స్ కన్నా దేర్ ఆర్ న్యూ ఆడియన్స్ హూ కమ్ టు వాచ్ టీవీ. అండ్ ఇట్స్ నాట్ ద సేమ్ టీవీ పీపుల్, ఈ షో చూసేవాళ్ళు ఆ షో చూడడం కాదు, కొత్త కొత్త పీపుల్ టీవీలు చూస్తున్నారండి. సో దట్స్ యాక్చువల్లీ అ బిగ్ బూస్ట్ ఫర్ ఎవ్రీబడి. అండ్ నిజంగా నాకు ఆ షో అర్థమైంది ఆ హౌస్కి వెళ్ళినప్పుడు. సో బట్ ఐ వాజ్ క్వైట్ షాక్డ్ విత్ ద ఫార్మాట్ ఆఫ్ ద షో, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ తెలుగు పీపుల్ అంత బాగా చూస్తున్నారు. కంగ్రాట్స్ టు ఆల్ యూ గైజ్ ఎట్ స్టార్. అంటే ఇలాంటి ఇంకా కొత్త కొత్త షోస్ వచ్చి డెఫినెట్గా వీ షుడ్ ఫైండ్ న్యూఅర్ థింగ్స్. ఐ వాజ్ వెరీ హ్యాపీ డూయింగ్ ఇట్ అండ్ ఐ హ్యావ్ థ్యాంక్ తారక్ అండ్ ఎవ్రీబడి టు హెల్ప్. అక్కడ చాలా కామెడీ చేసాం, తారక్ ఫ్యాన్స్ ఈ సినిమా చూడాలి లేకపోతే ఆయన హట్ట విడిపోతాడని అందరికి చెప్పడం జరిగింది. బట్ ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్ అండి ఫర్ మీ. సార్ విమెన్ అంటారు చూడండి లైఫ్లో, అలాంటి ఒక వ్యక్తి అండి. అండ్ ఇందాక చెప్పాను మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరంటే రాధా అని చెప్తానండి. ఈ సినిమాలో మోస్ట్ డిఫికల్ట్ క్యారెక్టర్ ఎవరిది అంటే క్యాథరిన్ ది టు ప్లే. అంటే ఒక సింపుల్ లైఫ్ నుంచి తను ఒక బిగ్ బ్యాడ్ వరల్డ్కి వెళ్తా చూడండి, ఆ వరల్డ్లో కలిసే వ్యక్తే క్యాథరిన్. అండ్ అవునండి, ఈ సినిమాలో ఎలా ఉంటాయి హస్బెండ్ వైఫ్ అఫేర్ చాలా ఉంటాయండి, చాలా చాలా అంటే ఒక లైఫ్లో జరిగే డ్రమాటిక్ ఇష్యూస్ అన్నీ తీసుకుని పాయింట్లుగా రాసుకుని అక్కడి నుంచి కట్ చేశారు తేజ గారు. సో దట్స్ రియలీ అ ఫన్ థింగ్ అండి. అండ్ ఇలాంటివి మనం ఎప్పుడో తెలుగు సినిమాలు చాలా సంవత్సరాలు ఇలాంటివి చూసి, అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ దిస్ ఫార్మాట్ ఆఫ్ ఫిల్మ్స్ హావ్ కమ్ బ్యాక్ అగైన్.